నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని భారతీయుల కోసం విశాఖపట్నం నుంచి ఇండియన్ నేవీ షిప్ వస్తూ ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. వివరాలేకి వెళితే కువైట్ లో ఉన్న భారతీయులు సువైక్ పోర్టులో ఇండియన్ నేవీ షిప్ అయిన ఐఎన్ఎస్ విశాఖపట్నం సందర్శించడానికి అద్భుతమైన అవకాశం అని చెప్పేసి కువైట్ లో ఉన్న భారతీయులకు ఈ యొక్క షిప్ ను సందర్శించే అవకాశం దక్కనుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఈ యొక్క షిప్ సందర్శన సమయాలు మనం చూసుకుంటే ఆగస్టు 19వ తేదీ 20వ తేదీల్లో మనం చూసుకుంటే కువైట్ లోని సువైక్ పోర్టులో మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న భారతీయుల కోసం ఈ షిప్ ను సందర్శనార్థం ఉంచుతూ ఉన్నారు. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ యొక్క షిప్ ను సందర్శించవచ్చని చెప్పి కేవలం 19వ 20వ తేదీల్లో మనం చూసుకుంటే ఈ షిప్ ను సందర్శనార్థం ఉంచుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క షిప్ ను సందర్శించడానికి ముందు ఆన్లైన్ లో కువైట్ లో ఉన్న భారతీయులు రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. అలాగే నౌకాదళ చరిత్రను దగ్గరగా చూసే ఈ అవకాశాన్ని ఎవరు కోల్పోవద్దని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించిన ఆన్లైన్ లో ఎలా రిజిస్టర్ కావాలని చెప్పేసి దీనికి సంబంధించిన లింకును ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తానన్న ఆ లింకును మీరు ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క పేరు, బతాక, పాస్పోర్ట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడితో మీరు రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. అలాగే మీరు 19వ తేదీ విజిట్ చేస్తారా, 20వ తేదీ విజిట్ చేస్తారా అని చెప్పేసి డేట్ ను ఎంటర్ చేయాలి. అలాగే ఎంతమంది కుటుంబ సభ్యులు ఈ యొక్క షిప్ ను విజిట్ చేస్తారని చెప్పేసి మీరు పూర్తి వివరాలు అందించిన తర్వాత మీరు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఆ యొక్క షిప్ ను సందర్శించవచ్చు. అలాగే గత ఏడాది మనం చూసుకుంటే జూలై నుంచి అక్టోబర్ నెలలో మనం చూసుకుంటే 4 భారతీయ నౌకలు కువైట్ లో ఉన్న భారతీయుల కోసం కువైట్ ను సందర్శించాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క ఐఎన్ఎస్ విశాఖపట్నం ఇండియన్ నేవీ షిప్ ను ఎవరైనా సరే సందర్శించి ఆ యొక్క షిప్ ను చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ లోకి వెళ్లి మీరు ఆన్లైన్ లో రిజిస్టర్ అవ్వండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.